యావత్ ప్రపంచం ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 36 పెద్ద నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో లిస్బన్, వెనిస్, ఆమ్స్టర్డామ్, న్యూ ఓక్లాండ్స్ నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా కొన్ని సంవత్సరాల్లో ఈ నగరాలు ప్రపంచ పట నుంచి కనుమరుగవుతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా 36 పెద్ద నగరాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకోవడమే దీనికి కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతంలో అనుకున్న దానికంటే ఇప్పుడు సముద్ర మట్టాలు మరింత వేగంగా పెరుగుతున్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే తరచుగా వరదలు రావడం కూడా మరో కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. దీనివల్ల 22 కోట్ల మంది ప్రజలు ప్రభావితమవుతారని నిపుణులు పేర్కొన్నారు. మొత్తం మీద రాగల 80 సంవత్సరాల్లో ఈ నగరాలన్నీ నీట మునుగుతాయని హెచ్చరించారు. డేంజర్ జోన్లో ఉన్న సిటీల జాబితాలో అమెరికాలోని 10 ప్రధాన నగరాలున్నాయి. వీటిలో న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో నగరాలు కూడా ఉండడం విశేషం. అలాగే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కూడా ప్రమాద మంచున ఉన్న నగరాల జాబితాలో ఉంది. ఈ జాబితాలో టోక్యో నగరం మొదటి స్థానంలో ఉంది. టోక్యో నగరం జపాన్ రాజధానిగా ఉంది. కొన్ని శతాబ్దాల కిందట టోక్యో నగరం ఒక మత్స్యకార గ్రామం. చేపలు పట్టుకుని ఇక్కడి ప్రజలు బతుకుబండి నడుపుకునేవారు. కాలక్రమంలో 7వ పేరుతో ఉన్న ఒక చిన్న మత్స్యకార గ్రామం టోక్యో నగరంగా అభివృద్ధి చెందింది. లిస్బన్ నగరం పోర్చుగల్ దేశ రాజధాని. అంతేకాదు పోర్చుగల్ దేశంలోనే అతిపెద్ద నగరం ఇది. అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న ఏకైక నగరం లిస్బన్. ఈ నగరానికి మరో ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాల్లో లిస్బన్ కూడా ఒకటి. అలాగే మాల్దీవులకు ప్రమాదం పొంచి ఉంది. వాస్తవానికి 2004 సంవత్సరంలో సంభవించిన సునామీలో బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మాల్దీవులు ఒకటి. అప్పట్లో వచ్చిన వరదల్లో 1000 దీవులకు కేవలం 9 దీవులు మాత్రమే మునిగిపోకుండా ఉన్నాయి. అయితే ఇప్పుడు మిగిలిపోయిన 9 దీవులకు కూడా ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మాల్దీవుల దేశమంతా నీటి అడుగులోకి వెళ్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒలింపియా కూడా డేంజర్ జోన్లో ఉంది. ఒలింపియా ప్రాంతానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకత ఉంది. తొలిసారి ఒలింపిక్స్ జరిగిన ప్రాంతమే ప్రస్తుతం మనం పిలుస్తున్న ఒలింపియా. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రదేశం వేసవి ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని సంవత్సరాల తరువాత ప్రపంచ పట నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే అత్యంత తొందరగా కనుమరుగవుతున్న వాటిల్లో మడా అడవులు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బెంగాల్ టైగర్లకు ఈ మడా అడవులు ప్రసిద్ధి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ అడవులతో పాటు ఇక్కడి నివాసముంటున్న నీటి మొసళ్లు, ఆలివ్ రిడ్లే, తాబేళ్లు, డాల్ఫిన్స్, గుర్రపుడెక్క పీతలు కూడా అంతరించిపోనున్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వెనీస్ ప్రపంచ పటంపై వెనీస్ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. కాలువల మధ్య నీటిపై తేలే అలల సబడుల నగరంగా వెనీస్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది హనీమూన్కు వెనీస్ నగరానికి వస్తుంటారు. ఇలాంటి వెనీస్ నగరం దాదాపు 50 ఏళ్ల తర్వాత ప్రపంచ పటంపై నుంచి గాయబవుతుందని హెచ్చరించారు సైంటిస్టులు. ఇక్కడి కాలువలకొచ్చే వరద నీరే వెనీస్ నగరాన్ని ముంచేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇక్కడి కాలువల్లో ఇప్పటికే ఉండవలసిన దానికన్నా 131 సెంటీమీటర్ల నీరు ఎక్కువగా ఉంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్తులో కాలువల్లో నీటి మట్టం మరింతగా పెరిగి అంతిమంగా వెనీస్ నగరాన్ని ముంచేస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కాగా 2030 నాటికి మరో 9 దేశాలు నీటి అడుగున ఉండబోతున్నాయి. వీటిలో ఆమ్స్టర్డామ్ ఒకటి. నెదర్లాండ్స్ రాజధాని నగరం ఆమ్స్టర్డామ్,
నెదర్లాండ్స్ దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరమిదే. అమస్టర్డామ్ నగరంలో పెద్ద ఎత్తున కాలువలున్నాయి. దీంతో అమస్టర్డామ్ను ఉత్తరాది వెనీస్గా పేర్కొంటారు. అంతేకాదు ఇక్కడి కాలువలను యునెస్కో వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించారు. న్యూ ఓర్లియన్స్ నగరం కూడా డేంజర్ జోన్లో ఉంది. అమెరికాలోని లూసియానాలోని ఆగ్నేయ ప్రాంతంలో కొలువై ఉంది న్యూ ఓర్లియన్స్ నగరం. అంతేకాదు గల్ఫ్ కోస్ట్ ప్రాంతానికి ఆర్థిక రాజధాని కూడా న్యూ ఓర్లియన్స్ నగరం. అలాగే వియత్నాంలోని హోచిమిన్ సిటీకి కూడా ప్రమాదం పొంచి ఉంది. హోచిమిన్ సిటీ వియత్నాంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరం. అంతేకాదు పురాతన కాలం నుంచి జల రవాణాకు ప్రసిద్ధి చెందింది హోచిమిన్ సిటీ. కాగా హోచిమిన్ సిటీ కూడా నీట మునిగే నగరాల జాబితాలో ఉందన్నారు శాస్త్రవేత్తలు. వాంకోవర్ కెనడాలోని ఒక ప్రధాన నగరం. ఇది వాంకోవర్ సముద్ర తీర నౌకాశ్రయ నగరం. ఇది బ్రిటిష్ కొలంబియా కెనడా దిగువ భూభాగంలో ఉంది. బ్రిటిష్ కొలంబియాలో ఇది అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం. సముద్ర తీరం వెంబడి ఉన్న నగరం కావడంతో వాంకోవర్ కూడా మరో 80 ఏళ్లకు నీట మునిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు శాస్త్రవేత్తలు. డబ్లిన్ నగరం ఐర్లాండ్ దేశపు రాజధాని. ఐర్లాండ్ దేశంలోనే అతిపెద్ద నగరం ఇదే. అంతేకాదు డబ్లిన్ ఒక చారిత్రాత్మక నగరం. సముద్ర తీరంలో లిప్పీ నది ముఖద్వారం దగ్గర ఉంది డబ్లిన్ నగరం. సుయాజ్ నుంచి సహజ వాయువు చమురు పైప్లైన్ల కారణంగా డబ్లిన్ నగరం ఒక ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా ఎదిగింది.